నమస్కారం జీటీపీఎల్ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వడగళ్ళ వాన వందలాది ఎకరాల్లో పంట నష్టం తీవ్రంగా నష్టపోయిన రైతన్న వాన్స్వాడ నియోజకవర్గంలో వడగళ్ళు పడి తడిసి ముద్దైన పంట పొలాలను పరిశీలించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చిన స్పీకర్ అకాల వర్షంతో చేతికొచ్చిన పంట నష్టపోవడం బాధాకరం నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని నిజామాబాద్ కామరెడ్డి కలెక్టర్లకు రాష్ట్ర మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి ఆదేశం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం డిచ్పల్లి దర్పల్లి సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వడగళ్ళ వానతో నష్టపోయిన పంటలను పరిశీలించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాగిరెడ్డి గోవర్ధన్ పేదలకు సాధారణ ప్రజలకు వరం కళ్యాణలక్ష్మి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్‌లో పెద్ద ఎత్తున కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని స్వయంగా నేను కొనుగోలు చేస్తా ఎడపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ రైతులకు భరోసా పేదల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తెచ్చారు నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ విఠలరావు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యం అమ్మాలి కామరెడ్డి మండలంలోని గర్కుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ఇందర్వాయి టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ నాయకులు ఆదిలాబాద్ వెళ్తున్న రేవంత్ రెడ్డిని మార్గం మధ్యలో కలిసి కాంగ్రెస్ శ్రేణులు బాన్సువాడ నియోజకవర్గంలో భారీ వడగళ్ళ వాన పడింది వరిధాన్యం తడిసి ముద్దైంది వడగళ్ళ వాన పడటంతో ఎకరాల్లో వరిధాన్యం రాలి నేలపాలైంది బాన్సువాడ మండలం తడ్కోలు కొయ్యగుట్ట గ్రామ శివారులో వడగళ్ళ వానకు దెబ్బతిన్న పంట పొలాలను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు నష్టపోయిన రైతులను ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని అధైర్యపడవద్దని రైతులకు భరోసా ఇచ్చారు నానిపోయిన వరిధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు ఏప్రిల్ నెలలో తెలంగాణలో వడగళ్ళ వానలు కురుస్తాయి కాబట్టి మార్చి నెలలో వడ్లు వచ్చేటట్టుగా వరి నాట్లు వేయాలని రైతులకు ఆయన తెలిపారు నోటికొచ్చినటువంటి పంట వరి పంట భూమి పాలైంది దీని ఇప్పుడే వ్యవసాయ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా కలిసి పంట నష్టాన్ని అంచనా వేయమని చెప్పాం వెంటనే ప్రభుత్వానికి ప్రాథమిక రిపోర్టు పంపాలి प्राथमिक रिपोर्ट आधार माला डीटेल डिपार्टमेंट समिति వడగళ్ళ వాన రైతులను అతలాకుతలం చేసింది రెండు రోజుల పాటు కురిసిన వడగళ్ళ వర్షానికి పంట నష్టం లెక్క లేకుండా ఉంది చేతికి వచ్చిన నువ్వులు వరి పంటలకు అపారమైన నష్టం వాటిల్లింది ఇందల్వాయి సిరికొండ మాక్లూర్ రెంజల్ ఆర్మూర్ దర్పల్లి నవిపేట్ మోర్తాడ్ బాల్కొండ కమ్మర్పల్లి భీమ్గల్ మోపాల్ నిజామాబాద్ రూరల్ డొంకేశ్వర్ డిచ్పల్లి తదితర ప్రాంతాల్లో కురిసిన వడగళ్ళ వాన కారణంగా ధాన్యం పూర్తిగా తడిసిపోయింది కొన్ని చోట్ల నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టెంట్లు ఎగిరిపోయాయి నువ్వుల పంట నేలవాలింది నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగారు ఆయా ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు
ఆదాని అంబానీలకు బ్రోకర్లుగా ఉన్నోళ్ళు ప్రధానిగా అయితే తప్పు లేదు కానీ రైతుల కోసం పనిచేస్తున్న సీఎం కేసీఆర్ ప్రధాని కావద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కేంద్ర మంత్రి అమిత్ షాని ప్రశ్నించారు. బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం లలితా గార్డెన్లో నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం జరిగింది. ప్రతినిధుల సభ ప్రారంభంలో బాల్కొండ నియోజకవర్గ మండలాల వారీగా ఏర్పాటు చేసిన ప్రతినిధుల పేర్లు నమోదు పార్టీకి సంబంధించిన కిట్ను అందజేసే స్టాళ్లను మంత్రి పరిశీలించారు. వేల్పూర్ మండల స్టాల్లో తన పేరు నమోదు చేసుకుని ప్రతినిధుల సభ ఐడి కార్డును మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీసుకున్నారు. సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ అమరవీరులకు నివాళిగా 2 నిమిషాలు సభలో మౌనం పాటించారు. మంత్రి సభ ప్రాంగణమంతా కలియదిరుగుతూ బీఆర్ఎస్ శ్రేణులను ఆత్మీయంగా పలకరించారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడారు. ఆదాని అంబానీలకు బ్రోకర్లుగా ఉన్నోళ్ళు ప్రధాని అయితే తప్పు లేదు కానీ రైతుల కోసం పనిచేస్తున్న కేసీఆర్ ప్రధాని కావద్దా అని ప్రశ్నించారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో రైతు ప్రధాని కావాలని కేసీఆర్ బయలుదేరాడు అని అన్నారు. ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కేసీఆర్ అన్నారు. అమిత్ షా హైదరాబాద్ వచ్చి ప్రధాని కుర్చీ ఖాళీ లేదు అంటున్నాడు. ప్రధాని కుర్చీ మీ అబ్బ సొత్తా, మీ అబ్బ జాగిర, హేమా హేమీలనే ప్రజలు విసిరిపారేశారు. నరేంద్ర మోడీ ఓ లెక్కన మీ కండకావరం అహంకారం ప్రజలు గమనిస్తున్నారని కేంద్ర బీజేపీ వైఖరిని తప్పుబట్టారు. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అని కేసీఆర్ బయలుదేరిండు. బీజేపీ ఢిల్లీ పీఠం కదులుతుందని మోడీ అమిత్ షాకు కేసీఆర్ భయం పట్టుకుందన్నారు. దేశంలో బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైంది, పక్కన మహారాష్ట్ర మొత్తం కేసీఆర్ కోసం కదిలిందని గుర్తు చేశారు. మోడీ అవినీతిని ప్రశ్నిస్తున్న కేసీఆర్ను ఇబ్బంది పెట్టాలని కవితమ్మను వేధిస్తున్నారు. గంటలు గంటలు ఈడీ ఆఫీస్ను పిలిచి విచారణ పేరిట ఇబ్బందులు పెడుతున్నారు. ఇక్కడ ఉన్నది టైగర్ కేసీఆర్, టైగర్ బిడ్డ కవితమ్మ. కేంద్ర బీజేపీ ఊకదుంపుడు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ మధుశేఖర్, కోటపాటి నరసింహానాయుడు, రాజారాం యాదవ్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, పలువురు నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నాయకులు ఉన్నారు. అదాని అమ్మాని లాంటి వ్యాపారస్తులకు బ్రోకర్గా పనిచేసే నా కొడుకులు మీరు ప్రధానమంత్రి కావాలి, రైతుల కోసం పనిచేసే కేసీఆర్ ప్రధానమంత్రి అవడు తప్ప నీ అబ్బ జాలీరా రాసి పెట్టుకున్నావా ప్రధానమంత్రి? అందుకే జరుగుతున్నారు చూస్తున్నారు వీళ్ళందరూ మహారాష్ట్రలో ఏం జరుగుతున్నావో చూస్తున్నారు. అంటుకున్నారు అక్కడ మహారాష్ట్రలో రైతులంతా ఒకటైతున్నారు. అక్కడ ఎన్సీబీ పార్టీ ఖాళీ అవుతుందని శివసేన పార్టీల నుంచి వస్తున్నారు. మొదలైంది అక్కడ ప్రకంపనలు మొదలైంది. అందుకే అమిత్ షాకి భయం పడుతుంది, అందుకే ప్రధాని గురించి ఖాళీ లేదంటున్నాడు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన, అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నష్టపోవటం ఎంతో బాధాకరం, దురదృష్టకరమని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతన్నల్లారా, దిగులు చెందకండి, వెంటనే నష్టపోయిన పంటల వివరాలు సేకరించామని నిజామాబాద్ కామారెడ్డి జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని, ఇప్పటికే వ్యవసాయ రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వివరాలు సేకరిస్తున్నారని మంత్రి రైతులకు భరోసా కల్పించారు. రేపటి వరకు పూర్తి వివరాలు తెప్పించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన రైతులకు తగినంత సహాయం అందే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి ఇటువంటి సందర్భంలో రైతుల మనోవేదనను ఆయన అర్థం చేసుకుంటారు అనే పూర్తి నమ్మకం తనకు ఉందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. వరికోత చేతికొచ్చే సమయంలో వడగళ్ల వాన పడి తీవ్ర నష్టం రావటం చాలా బాధాకరమైన విషయమని, నష్టపోయిన రైతులకు అండగా నిలుస్తామని టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో జక్రన్పల్లి, డిచ్పల్లి, దర్పల్లి మండలాల్లో నిన్న కురిసిన వడగళ్ల వానకు వరి పంట పూర్తిగా నష్టపోయింది.
సుద్దలం కొరట్పల్లి మైలారం డిబి తాండా దుబ్బాక రేకులపల్లి గ్రామాలలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ వరి నష్టం అంచనాన్ని అధికారులచే చేయించి ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని మన కేసీఆర్ రైతు పక్షపాతి కాబట్టి రైతులందరూ అధైర్యపడకుండా ఉండాలని నష్టపోయిన ప్రతి రైతుకు ఒక్కో ఎకరానికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. కానీ ఇక్కడ వరి పంట పొలాల్లోకి వస్తుంటే ఒక్క గింజ కూడా లేకుండా పూర్తిగా పంట నష్టపోయింది. కాబట్టి వాటి వివరాలు పూర్తిగా కేసీఆర్ ముఖ్యమంత్రికి వివరించి రైతులను తగు విధంగా ఆదుకుంటామని ఆయన రైతులకు మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఆర్టీసీ చైర్మన్ భాజిరెడ్డి గోవర్ధన్, దర్పల్లి జెడ్పీటీసీ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షులు భాజిరెడ్డి జగన్, దర్పల్లి ఎంపీపీ నల్లసారిక హనుమంత్ రెడ్డి, ఐడిఎస్ఎంఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు మహిపాల్ యాదవ్, రామడుగు సొసైటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, ఆర్టీఓ రవి, ఎంఆర్ఓ గంగా ప్రసాద్, ఏఓ ప్రవీణ్ కుమార్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు నల్ల హనుమంత్ రెడ్డి, సర్పంచ్ రమేష్, కొండశేఖర్, పుప్పాల సుభాష్, దర్పల్లి బీడీసీ చైర్మన్ రంజిత్, రాజ్పాల్, మనోహర్ రెడ్డి, కిషోర్ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మన సుద్దలం, కొడపల్లి, కొడపల్లి తాండ గ్రామాలలో దాదాపు 800 ఎకరాలు పంట నష్టం జరిగింది. కొంత కోసిన తర్వాత వరిధాన్యం కుప్పలవుతున్నాం. ఆ కుప్పల మీద పైన కూడా విపరీతంగా వర్షం పడి కొట్టుకుపోవడం జరిగింది. ఇవన్నీ కూడా మరి పేరబెల్ట్ రేషన్కి సప్లై ఇవ్వని చెప్పిన కలెక్టర్ గారితో అడిషనల్ కలెక్టర్ గారితో పేరబెల్ట్ రేషన్కి ఇస్తే నష్టం జరగదు కాబట్టి వాళ్ళకి ఇచ్చి ఏర్పాటు చేస్తున్నాం మేము. ఆదిలాబాద్ నిరుద్యోగ దీక్షకు వెళుతున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ భూపత్ రెడ్డి, కాంగ్రెస్ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు శేఖర్ గౌడ్ ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి సారథ్యంలో బృహత్తర సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో కళ్యాణలక్ష్మి చెక్కులు అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ దేశంలో ఎక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో బృహత్తర సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. మహిళల సంక్షేమానికి, మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఆడబిడ్డ పుడితే ఎక్కడ పెళ్లి చేయాల్సి వస్తుందని బాధపడే రోజులు పోయాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న కళ్యాణలక్ష్మి పథకంతో ఘనంగా ఆడబిడ్డల పెళ్లిళ్లు జరుగుతున్నాయని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం అందిస్తున్నామన్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం వాహనంలో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా ఇస్తున్నారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రి అంటేనే సాధారణ ప్రసవాలు గుర్తుకు వచ్చేలా కృషి చేస్తుందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయితే 12,000 రూపాయలతో పాటు కేసీఆర్ కిట్ తల్లి బిడ్డల సంరక్షణ కొరకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. అంటే మనిషి పుట్టక ముందు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయే చివరి వరకు కూడా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు మరి ఇవన్నీ స్కీములను ప్రవేశపెట్టింది. అయితే గమ్మగమ్మత్ ఉంటాయి. మేము ప్రజలు తిరిగినప్పుడు ఏం చేస్తామంటే ఎవరన్నా కనబడితే ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. ఒక పెద్ద మనిషి కలిసింది నాకు, పెద్ద మనిషి కలిస్తే అమ్మాయి ఇక్కడ రా అని వచ్చింది. టీఎస్డబ్ల్యూసీడీసీ చైర్పర్సన్ ఆకులలిత, రాఘవేందర్ దంపతులు తమ నివాస గృహంలో శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామికి పాదపూజ చేశారు. రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆకులలిత, రాఘవేందర్ దంపతులు బుధవారం నగరంలోని కంఠేశ్వర్లో ఉన్న వారి స్వగృహానికి శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిని ఆహ్వానించారు. వారి పిలుపు మేరకు ఇంటికి వచ్చి స్వరూపానంద స్వామీజీకి ఆకులలిత, రాఘవేందర్ పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లు ఆమె వివరించారు. బోధన్ నియోజకవర్గంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని స్వయంగా నేను కొనుగోలు చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ రైతులకు భరోసా ఇచ్చారు.
బుధవారం ఎడపల్లి మండల కేంద్రంలోని సరయు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ తడిసిన ధాన్యాన్ని ఉద్దేశించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కొరకు ప్రాణాలను సైతం వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. రైతులు అధైర్య పడవద్దని, ప్రతి గింజను కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని తెలిపారు. ఎలాంటి అపోహలకు లోను కాకుండా రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి పరిధిలో వడగల్ల వానకి రాలిన ధాన్యాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ పరిశీలించారు. కామారెడ్డి జిల్లా నర్సన్నపల్లి పరిధిలో పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ ఆలీ రైతులతో మాట్లాడారు. అనంతరం పొందుర్తి గ్రామంలోని కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు కల్లాలని పరిశీలించిన అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, ప్రత్యేక రాష్ట్రంలో రైతులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఫైర్ అయ్యారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులు ఆత్మహత్యలు పెరిగాయని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు నష్టపోతున్నారని, 9 సంవత్సరాల తెలంగాణ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపు, మిర్చి, వరి, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గాడిదల కాయని పనిచేస్తుందని వారు ప్రశ్నించారు. రైతులు పండించిన పంట కొనుగోలు చేయకపోవడంతోనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రైతులకి ప్రత్యేక నిధులు కేటాయించాలని, రైతులు కల్లంలో తడిసిన ధాన్యానికి 2000 రూపాయలు ఇవ్వాలని, రైతులు కల్లంలో తడిసిన ధాన్యానికి 2000 రూపాయలు ఇవ్వాలని, ఒక ఐఏఎస్ అధికారి చేత పరిశీలించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. బీజేపీ నాయకులు రైతుల విషయంలో స్పందించి రైతులకు కల్పించాలని, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకోవద్దని రేవంత్ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో 20 అసెంబ్లీలు తీస్తే 100 అసెంబ్లీలు బయట ఉన్నాయి. 100 మంది ఐఏఎస్ అధికారులను ప్రతి శాసనసభకు పంపించు. రైతుల పంట ఎట్లా నష్టం జరిగింది, ఎంత నష్టపోయిండ్రు, ఏ రైతు నష్టపోయిండు, ప్రత్యేకంగా ఐఏఎస్ అధికారులను నియమించి తక్షణమే ఈ అంచనా వేసి, వరి నష్టపోయిన వాళ్ళకి ఎకరాకి 20,000, అదేవిధంగా తడిసిన పంటను సేమ్ 2000 రూపాయల 2040 రూపాయలు మినిమం కనీస మద్దతు ధర ఇచ్చి కొనాలి. ఈ ఒడ్లు నందిపేట మండలం తల్వేద గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని జడ్పీ చైర్మన్ విఠలరావు ప్రారంభించారు. జడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలోని పేద ప్రజల సౌకర్యార్థం కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. గ్రామాల్లో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని, కంటి చూపు సమస్య ఉన్న అందరూ పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైన వారికి కంటి అద్దాలు అందివ్వడం జరుగుతుందన్నారు. అనంతరం లక్కంపల్లి నందిపేట మార్గంలో నిజాం సాగర్ కెనాల్ వెంబడి జరిగే ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఖచ్చితంగా కంటి వెలుగు శిబిరాలు ఎక్కడున్నా విజిట్ చేయమని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు ఆకస్మికంగా తల్వేద గ్రామం విజిట్ చేయడం జరిగింది. ఎందుకంటే నేను గతంలో నందిపేట నుండి, మీ అందరికీ తెలుసు, 21 ఏళ్ళు ఉన్నా, ఈ గ్రామాలన్నీ నాకు తెలుసు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని ఎమ్మెల్యే గణేష్ బిగాల సందర్శించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల గుర్బాబాది రోడ్డులోని ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ, ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు సమాజ సేవ గురించి మనందరికీ విదితమేనన్నారు. అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్న గొప్ప మనసుని చాటుకున్నారన్నారు. కరోనా సమయంలో భోజనం పంపిణీ, వీధికెక్కిన వారిని ఆదరిస్తున్నారన్నారు. మీ సభ్యులందరికీ వెన్నుదన్నులుగా ఉంటూ మీ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతో కిరణ్, దారం సాయిలు, ఇందూరు యువత సేవా సంస్థ సభ్యులు సాయిబాబు, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో భారీ వడగల్ల వాన పడింది, వరిధాన్యం తడిసి ముద్దైంది.
వడగల్ల పంటతో వేల ఎకరాల్లో వరి ధాన్యం రాలి నేలపాలైంది. పంట నష్టం కావడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారులు మాత్రం ఇప్పటివరకు స్పందించలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హయత్ హాస్పిటల్ ని ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రారంభించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల బోధన్ రోడ్డులో హయత్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్, డిప్యూటీ మేయర్ ఇంత్రేస్ ఖాన్, ఖాజా మోహినుద్దీన్, కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరం రోజు రోజుకు ఎంతో అభివృద్ధి చెందుతుందని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్నారు. నిజామాబాద్ నగరంలో బోధన్ రోడ్డులో హయాత్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఐటీ హబ్ పనులని ఎమ్మెల్యే గణేష్ బిగాల పరిశీలించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నిర్మాణంలో ఉన్న ఐటీ హబ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ నీతు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే దుబ్బా వైకుంఠ ధామం పనులని ఎమ్మెల్యే గణేష్ బిగాల పరిశీలించారు. ఎడపల్లి మండల కేంద్రంలో బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న 3 దుకాణాలు ప్రమాదవశాత్తు ఖాళీ బూడిదయ్యాయి. సంఘటనలో సుమారు 6.5 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. బోధన్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మోటార్ వెల్డింగ్ చేసే దుకాణం, పాత ఇనుప సామాగ్రి దుకాణం, బార్బర్ దుకాణం, బైక్ దుకాణం ప్రమాదవశాత్తు కాల్పోయాయి. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం కానరాలేదు. బోధన్ అగ్నిమాపక శకటానికి ఫోన్ చేయడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దుకాణాలలో గతంలో వరుసగా చోరీలు జరిగాయని, ప్రస్తుతం గిట్టని వారు కొందరు ఈ అగాధానికి పాల్పడినట్లు దుకాణ యజమానులు రహీం, అఖిల్, రవి తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను బీర్కూర్ మండల బీజేపీ శాఖ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో పలు గ్రామాల్లో రైతుల వద్దకు వెళ్లి పరామర్శించారు. వర్షం కారణంగా నష్టపోయిన రైతులకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని, అలాగే నష్టపోయిన రైతులకు 1 ఎకరానికి 20,000 నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, దానివల్ల నష్టపోయిన రైతులకు లాభం చేకూరుతుందని తెలపడంతో నష్టపోయిన రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కిసాన్ మోర్చా అధ్యక్షులు చైనాపురం రమేష్, బీజేపీ మండల అధ్యక్షులు నాగిల్ల సాయి కిరణ్, యువమోర్చా అధ్యక్షుడు రాహుల్, మండల ప్రధాన కార్యదర్శి లక్క పోచుకొండ, బీజేపీ నాయకులు క్యాకప్ప, బొంతల శ్రీనివాస్, లింగాపూర్, రవి, బాగయ్య కార్యకర్తలు పాల్గొన్నారు. చేతికి వచ్చిన పంట ఒక్కసారిగా నేలకి రాలిపోవడంతో రైతులు బోరున విలపించారు. దోమకొండ చివరిలో, అదే విధంగా లింగుపల్లి శివారులో ఉన్నటువంటి 1000 ఎకరాల వరి పంట నష్టం కావడంతో రైతులు బోరున విలపిస్తున్నారు. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని దోమకొండ శివారులో, అదేవిధంగా లింగంపల్లి శివారులో ఉన్నటువంటి 1000 ఎకరాల వరి పంట చేతికి వస్తుంది అనే సమయంలో నిన్న సాయంకాలం కురిసిన వడగళ్ల వాన వలన వరి పంట మొత్తం నేలకు రాలిపోవడం జరిగింది. ఇది చూసిన రైతుల కళ్ళలో నుండి కన్నీరు కారుస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సుమారు దోమకొండ శివారులోని 500 ఎకరాల వరి పంట, అదేవిధంగా లింగుపల్లి శివారులో ఉన్నటువంటి 500 ఎకరాల వరి పంట వడగళ్ల వాన వల్ల రాలిపోయిందని రైతులు బోరున విలపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు అన్న మాట ఎక్కడ ఉంది అంటూ ఈరోజు ఎంత వేల మంది రైతులు రోడ్డు మీద పడ్డామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరి ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆదుకొని మాకు నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరారు. తినే టైంలో ఇప్పుడు వడగళ్ళ వానబడి మొత్తం వర్షాలకు, నిన్న పడ్డ వర్షంకు రాళ్ళు చాలా పెద్ద ఎత్తున పడటకు మొత్తం 6 ఎకరాల పంట పొలం మొత్తం నేలపలైంది. మాకు
కామారెడ్డి కలెక్టర్ జితేశ్వి పాటిల్ రైతుల వద్దకు రావడంతో రైతులందరూ ఒక్కసారిగా కలెక్టర్ వద్దకు చేరుకొని వారి యొక్క బాధను కలెక్టర్ కి విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రైతుకు కూడా న్యాయం జరుగుతుందని, వడగళ్ల వాన వలన ఎంత మంది రైతుల వరి పంటలు పాడైపోయిందో వారికి తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేస్తుందని రైతులకు తెలిపారు. మనకి ఉదయం నుంచి లింగంపేట్, రాజంపేట్, కానీ ఇటువైపు దోమకొండ, వీవీపేట్ అన్ని మండలాల్లో తిరిగి మన ఎంఏఓస్, ఏఈఓస్ అందరూ ప్రజాప్రతినిధులు ఫీల్డ్లో తిరుగుతున్నారు. ఒక కరెక్ట్గా ఎక్కడైనా నష్టం జరుగుతుందో అది లెక్క పెట్టుకొని అందరికీ ప్రభుత్వం తరఫున సహకారం వచ్చే విధంగా మేము ముందుకు పోతున్నాము. దర్పల్లి మండలం దుబ్బాక, మైలారం, డిపి తాండ గ్రామాల్లో నిన్న కురిసిన వడగళ్ల వానతో పూర్తిగా వరి పొలాలు ధ్వంసమై నోటికాడికొచ్చిన కూడు నేలపాలై అన్నట్టు రైతుల బతుకులు మారాయి. ఎంఆర్ఓ, ఏవోలు సర్వే కోసం ఊరూరా తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు బీజేపీ నాయకులు ఎకరానికి 50,000 నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ నష్టపోయిన రైతులను పరామర్శిస్తూ వారికి పూర్తి ధైర్యాన్నిస్తున్న తన పర్యటన చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఇన్ఛార్జ్ దినేష్ కుమార్, దర్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు లోలం గంగారెడ్డి, జనరల్ సెక్రటరీ మహిపాల్ యాదవ్, బాల్రెడ్డి రాజేందర్ గౌడ్, కొట్టాల నరేష్ గౌడ్, సదానంద్ గౌడ్, ఇందల్వాయి మండల నాయకుడు రాజన్న, సిరికొండ మండల గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోర్తాడు మండలం దొన్కల్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించడం జరిగిందని గ్రామ సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న తెలిపారు. దొన్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరానికి ముఖ్య అతిథిగా ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న, ఎంపీటీసీ అశోక్, ఉప సర్పంచ్ మల్లేశంలు ఎంపీడీఓతో కలిసి రిబ్బన్ కట్ చేసి కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అందులో కంటి వెలుగు ఎంతో మంచి కార్యక్రమమని మంత్రులు హరీష్ రావుకు, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని గ్రామ సర్పంచ్ కత్తి లావణ్య ముత్తెన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి నరసింహం, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు ఉన్నారు. ఈరోజు మన దొంకల గ్రామంలో కంటి శిబిరం అందరికీ ఉచితంగా వైద్యం చేస్తున్నారు. అందరూ గ్రామ ప్రజలు అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోగలరు. కామారెడ్డి మండలం గర్గుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. తడిచిన ధాన్యాన్ని చూశారు. ఎండపెట్టి శుభ్రపరిచిన ధాన్యంను కొనుగోలు కేంద్రంలో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మెరుగైన వసతులను కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై జిల్లా మేనేజర్ అభిషేక్ సింగ్ అధికారులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీ అర్బన్ నియోజకవర్గ ఈసీ సమావేశం బుధవారం జరిగిందని నిజామాబాద్ అర్బన్ ఇన్ఛార్జ్ నీరెడ్డి లక్ష్మణ్ తెలిపారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన సమాజ్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయుచున్న బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు బేహెన్ కుమారి మాయావత్కి స్వాగతం పలుకు తెలంగాణ భరోసా సభకు, అర్బన్ నియోజకవర్గ కమిటీలకు జన సమీకరణ బాధ్యతల విషయంపై చర్చించి 1500 మందికి తగ్గకుండా బహుజన సమాజాన్ని తరలించుటకు బాధ్యత తీసుకోవటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ నీరెడ్డి లక్ష్మణ్, అతిథులుగా నియోజకవర్గ ఉపాధ్యక్షులు షకిల్ హైమద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సిహెచ్ రాజశేఖర్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కార్యదర్శి గంగాధర్ గౌడ్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ అర్బన్ నుండి జనాలు తరలించడం కోసం వ్యూహం చేస్తున్నాం. ఈ తెలంగాణ భరోసా సభ అంటే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, తెలంగాణను భరోసా ఇచ్చి ఇప్పటివరకు మోసం చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి కోసిన వరి ధాన్యాన్ని వీలైనంత సురక్షితమైన ప్రదేశాల్లో ఆరబెట్టుకోవాలని, తడిచిన ధాన్యాన్ని తిరిగి ఆరబెట్టి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలకు అమ్మాలని రుద్రూర్ తహసీల్దార్ ముజీబ్ రైతులకు సూచించారు. రుద్రూర్ మండలం రాయకూర్ వ్యవసాయ ప్రాథమిక సహకార పరపతి సంఘం పరిధిలోని వరి కొనుగోలు కేంద్రాన్ని రైతుల కళ్ళాలను సందర్శించారు. వరి ధాన్యాలను పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులకు తగు సూచనలు చేశారు. వీలైనంత త్వరగా వరి ధాన్యం తూకం వేసి రైసు మిల్లలకు పంపాలని, కావలసిన హమాలీలు, సంచులు, వాహనాలు సమకూర్చుకోవాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, రైతులకు త్వరగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే విధంగా చూడాలని రాయకూర్ సొసైటీ సెక్రటరీ గంగారాం తహసీల్దార్ని ఆదేశించారు.
కప్పి పెట్టండి, తడవకుండా తడిస్తే ఇప్పుడు జస్ట్ తక్కువనే పడుతుంది. మన దగ్గర అంత వర్షపాతం అంతగానం లేదు, మన ఇప్పుడు మండలం తహసీల్దార్ వెంట, రాయకూర్ ప్రాథమిక వ్యవసాయ సంఘం అధ్యక్షులు సంగమేశ్వరరావు, రుద్రూర్ వ్యవసాయ విస్తీర్ణ అధికారి శ్రావణి, సెక్రటరీ గంగారం ఉన్నారు. ఏరుగట్ల మండలంలోని పలు గ్రామాలలో భారీగా కురిసిన వర్షాలతో వరి కల్లాలు తడవడం వల్ల జరిగిన నష్టాలను మండల వ్యవసాయ అధికారి అబ్దుల్ మాలిక్ ఏఈఓలతో కలిసి పరిశీలించామని తెలిపారు. ఏరుగట్ల మండలంలోని పలు గ్రామాల్లో భారీ ఈదురుగాలుల వల్ల నువ్వులు, సజ్జ పంటలు నేలకొరిగిన పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రాథమిక అంచనాలు తయారు చేసి సుమారు 600 ఎకరాల్లో పంటలు నేలకొరిగినట్లు ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు తెలిపారు. పోసిన వరి ధాన్యాన్ని జాగ్రత్తగా వానల్లో తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు స్నేహ, సచిన్, రైతుబంధు, మండల అధ్యక్షుడు సున్నపు అంజయ్య, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, ఆయా గ్రామాల రైతు బంధు అధ్యక్షులు, సభ్యులు, పిఎస్సిఎస్ చైర్మన్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని ఎంఆర్ఓ కార్యాలయం ముందు సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులైన ప్రతి పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, సొంత స్థలం ఉన్నవారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 10 లక్షల రూపాయలు ఇండ్లు కట్టుకోవడానికి ఇవ్వాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి దేవారాం, ఆర్మూర్ సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ, సిపిఐఎంఎల్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వేల్పూర్ మండలం రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజన్న, రమేష్, దుర్గాప్రసాద్, పిబైఎల్ నాయకులు, తూర్పాటి శ్రీనివాస్, ఐఎఫ్టియు నాయకులు బొట్ల రాజు, నజీర్ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు వేల్పూర్ తహసీల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా అర్హులైనటువంటి పేదలందరికీ గతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను ఎంఏఓ నర్సయ్య పరిశీలించారు. వేల్పూర్ మండలంలోని వివిధ గ్రామాలలో నిన్న కురిసిన భారీ వర్షానికి దెబ్బతిన్న వరి పంట, నువ్వుల పంట, దెబ్బతిన్న వరి ధాన్యాన్ని మండల వ్యవసాయ అధికారి నర్సయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంఏఓ నర్సయ్య మాట్లాడుతూ, నిన్న కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరి, నువ్వు పంటను పరిశీలించడం జరిగిందని, అదేవిధంగా ఆరబోసిన వరి ధాన్యాన్ని కూడా పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. నష్టపోయిన పంట వివరాలను పరిశీలించి నివేదికను ఉన్నత అధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నర్సయ్య, క్లస్టర్ ఏఈఓ, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు ఉన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. 5వ నెల 19న కంఠేశ్వర్లో జరిగే బీరప్ప కళ్యాణం సందర్భంగా ఒగ్గు కళాకారులు ఆరెత్తారు. మరికొన్ని సంక్షిప్త వార్తలు. ఒక పక్క రైతులు విలవిల ఏడుస్తుంటే పార్టీలు, పండుగలు చేసుకుంటున్న కుసంస్కారులకు కన్నీళ్లు కూడా సినిమాల్లానే అనిపిస్తాయి. రైతుల గోస పట్టని తెలంగాణ ప్రభుత్వం పార్టీ ప్లీనరీలు చేసుకుంటూ ఇతర రాష్ట్రాల్లో సభలు పెడుతుందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ భూపతి రెడ్డి అన్నారు. బులియన్ మార్కెట్ విశేషాలు ఈ విధంగా ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వడగళ్ల వాన, వందలాది ఎకరాల్లో పంట నష్టం, తీవ్రంగా నష్టపోయిన రైతన్న. బాన్స్వాడ నియోజకవర్గంలో వడగళ్లు పడి తడిసి ముద్దైన పంట పొలాలను పరిశీలించిన శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకుంటామని భరోసా ఇచ్చిన స్పీకర్. అకాల వర్షంతో చేతికొచ్చిన పంట నష్టపోవటం బాధాకరం. నష్టపోయిన పంటల వివరాలు సేకరించాలని నిజామాబాద్, కామారెడ్డి కలెక్టర్లకు రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశం.
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నష్టపోయిన రైతులకు అండగా ఉంటాం. డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించి వడగళ్ల వానతో నష్టపోయిన పంటలను పరిశీలించిన టీఎస్ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే భాగిరెడ్డి గోవర్ధన్. పేదలకు సామాన్య ప్రజలకు వరం కళ్యాణలక్ష్మి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పెద్ద ఎత్తున కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని స్వయంగా నేను కొనుగోలు చేస్తా. ఎడపల్లి మండల కేంద్రంలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎమ్మెల్యే షకీల్ అమీర్ రైతులకు భరోసా. పేదల సౌకర్యార్థం సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తెచ్చారు. నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన జడ్పీ చైర్మన్ విఠలరావు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు తమ ధాన్యం అమ్మాలి. కామారెడ్డి మండలంలోని గర్కుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన అదనపు కలెక్టర్ చంద్రమోహన్. ఇందర్వాయ్ టోల్ ప్లాజా వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలికిన జిల్లా కాంగ్రెస్ నాయకులు. ఆదిలాబాద్ వెళ్తున్న రేవంత్ రెడ్డిని మార్గం మధ్యలో కలిసి కాంగ్రెస్ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ చిటిపిఎన్ న్యూస్.